కేసీఆర్ దోకాలు అత్యవసర నోటిఫికేషన్లతో పెరిగిన నిరుద్యోగులు నిరుద్యోగ భృతి ప్రకటించకుండా చిటగోపం ఉచిత ఎరువుల పేరుతో రైతులకు ఎగనామం పెరిగిన వడ్డీల భారం అకరగ్రాని రుణమాఫీ ధరణలో చేయని మార్పులు డిజిటల్ సర్వేకు మంగళం మహిళల టికెట్ల కేటాయింపులో అన్యాయం బీసీల కరాకొర సీట్లే ఇచ్చిన సారు ఊరికొకరికి కూడా రాని బీసీ బంధు మైనార్టీ బంధు అందుకోలేకపోతున్న అర్హులు దళిత బంధులో దగా పడుతున్న దళితులు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్ అంటూ కేసీఆర్ మోసం అస ఆఖరికి పశువులు మోసపోయినాయి కేసీఆర్ చేతులు దేవుళ్ళు గుడులు గోపురాలు పశుపక్షాదులు అన్నిటినీ ఒకే రకమైనటువంటి దోపిడీ మార్గంతో చూసాడు సార్ కేసీఆర్. అంతే దీక్ష విరమించిన కిషన్ రెడ్డి నిమ్మరసం దాగించిన దేవదేకర్ ఒక నాలుగు రోజులు ఉంచేది ఉండే సార్ ఎదుకుంటాడండి ఆయన శరద్ పవార్ చెప్తే కేసీఆర్ ఒకరోజు నిరాహార దీక్ష చేసినాడా 2 గంటల నుంచే శరద్ పవార్ పోలేసినాడా కబాతే ఆప్ కప్త కాతే ఇద్దరు మీద జాల్చరే ఆయన శరద్ పవార్ చెప్పలేదు సార్ ఒక్కరోజే నిరాహార దీక్ష చేయలేనోడు ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేసినా మృత్యుముఖంలో తలకాయ పెట్టినాడంటే నాకు ఆశ్చర్యం వేసింది మీ పత్రికలకు మీ విలేకరులకు ఏమైతే అసలు మీరు ఏమి ఎక్స్పోజ్ చేసినారు సార్ అలా అపరిచితుడు అనే పుస్తకం కపిలవే దిలీప్ కుమార్ గారు రాశారు దాంట్లో ఏం రాసినంటే 2 రోజుల దీక్ష అని పెట్టినట ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కోసం 2 రోజుల దీక్ష అని పెట్టి దీక్షకి ఎప్పుడు 2 రోజుల దీక్ష అంటే ఇవాళ పొద్దుగాల 10 గంటలకు పోయి రేపు సాయంత్రం అట్లా వదిలితే 2 రోజుల దీక్ష అవుతుంది కానీ పోయిందే 2 గంటలకు ఇవాళ ఇవాళ 2 గంటలకు పోయి తినిపోయి దీక్ష ముక్కలు ఎక్కడ సారుగు తిని పోయిండు పోయిన తర్వాత ఏమైంది ఆఖరికి రాత్రి 10:30 11 అవుతుందట దీక్షలో కేసీఆర్ లేడు లేడు ఈనాడు విలేకరు వీళ్ళంతా చూసి కమలవే దిలీప్ కుమార్ ఫోన్ చేసి ఏ మీ సార్ కనిపిస్తలేడు దీక్షలు అని అంటే జరా జరా జరాగని చెప్పి ఫోన్ చేసి ఎజ్జర్ ఎవరితో అనకు రా ఇంటికి పోయొచ్చు తిరగన్న తిని మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుండట ఈ తెలంగాణ పోయి ఇజ్జత్ పోతుంది దయచేసి అని కపిలవాయి దిలీప్ కుమార్ రిక్వెస్ట్ చేసి ఆ వార్తను ఆపిండు గది సార్ కేసీఆర్ పోరాట పటిమ అంటాడు ఉక్కు పిడికిలు అంటాడు ఇట్లా ఉక్కు పిడికిలి మళ్ళా తెలంగాణ ఆగం చేసుకుందామా అంటాడు ఈయన లేకుంటే తెలంగాణ ఆగం అవుతాడా అరే పీడ పోతుంది ఉండకపోతే చేసుకుందాం అమ్మా